గతంలో చరిత్రలో కూడా ఇంత భయంకరంగా ఉన్న పాలన మాత్రం చూడలేదు. ఎందుకంటే అప్పట్లో ఈ సోషల్ మీడియా లేవు, ఈ వార్తలు తెలియట్లేదు, ఎక్కడేం జరుగుతుంది తెలియలేదు, అంత పెద్ద రాజప్రసాదాల్లోనే జరిగేవి. కానీ ఈ రోజు ప్రతిదీ ఇటు ప్రభుత్వంలో జరుగుతుంది కానీ పబ్లిక్ లో జరుగుతుంది కానీ ప్రతిదీ నిమిషాలు సెకండ్స్ తో సహా మీ సోషల్ మీడియాలో కానీ మీరు కానివ్వండి ఎవరైనా కానివ్వండి రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఎక్కడేం జరుగుతుందో తెలుస్తున్నప్పుడు కూడా మన పెద్దలు చెప్పిన సామెత అండి, ఒక్క మెతుకు తీసి చూస్తే చాలు అన్నం ఉడికిందా లేదా అన్నట్టు. ఒక్క సంవత్సరంలోని అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో మీరు ఏం చేశారో చూస్తే కదా నిజంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి తీసుకెళ్తున్నారా, ప్రజల్ని నాశనం చేయడానికి తీసుకెళ్తున్నారా, వాళ్ళ సొంత వ్యాపారాలని కాపాడుకోవడానికి వాళ్ళ సొంత కేసుల నుంచి బయట రావడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారా అన్నది తెలియట్లేదా అండి. మీరు ఇందాకే మాట్లాడారు ఈ రోజు కేబినెట్ అత్యవసర సమావేశం చేసి ఏం చేస్తుందండి, సినిమా టికెట్ల గురించి మాట్లాడుతుందా, టీడీడీలోని నేరస్తుల్ని టీడీలోని ఎలాగ మీరు ప్రత్యేక ఆహ్వానితులుగా వేశారని ప్రశ్నలు ఈ రోజు మీడియా నుంచి ప్రజల నుంచి అడుగుతున్నందుకు దానికి చట్టాన్ని మారుస్తారా, ఎన్ని మారుస్తారండి? గతంలోని అమరావతికి శాసనసభలోని శాసన పెద్దల సభ ఎమ్మెల్సీలు సపోర్ట్ చేశారని ఏకంగా దాన్నే నాశనం చేసేస్తాం తీసేస్తామని బిల్స్ పెట్టిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరే అదే ఎమ్మెల్సీల్లోని ఈరోజు ఆరుగురికి ఏడుగురికి చోటు కల్పించారు. అంటే ఆయన ఏది చేస్తున్నారో ఆయనకి కూడా తెలియటం లేదని కదా తెలుసు. ఈ రోజుకి ఇది ఈ రోజు ఒక నాలుక, రేపు రెండు నాలుక, ఎల్లుండి మూలిక నాలుక లాగా ఈ రోజు అవసరానికి తగ్గట్టు మాట్లాడుతూ మీరు అన్నారే ప్రజలు ఏమనుకున్నా మాకు అనవసరం, ప్రజలు తిట్టుకున్నా మొహం మీద ఊసేసినా ఈ రోజు అధికారం మా చేతిలో ఉంది, ఒక పోలీస్ వ్యవస్థ అన్న దాన్ని భూతంలా చూపిస్తూ ప్రజల్ని భయపెడుతూ బ్రతుకుతున్నారు తప్పితే ఫ్రీగా వీళ్ళు బయటకు రమ్మనండి. ఎందుకండి ఎక్కడైతే ఆయన అమరావతిలో ఉన్నారో అక్కడి నుంచి ఆయన అసెంబ్లీకి వెళ్ళడానికి రెండు వైపుల ప్రజల దగ్గర పోలీస్ వ్యవస్థ నిజంగా మీరు వలల పట్ల ఇంత భయం ఎందుకండి? ఆయన వాళ్ళకి తెలుసు ప్రజా ఆగ్రహంగా ఉన్నారు కానీ ఒకే ఒక వ్యవస్థని ఈరోజు పోలీస్ వ్యవస్థని ప్రభుత్వం అంటే అధికార పార్టీ ఎంత బలంగా వాళ్ళ వైపు నుంచి తయారు చేస్తుందంటే అడిగిన వాళ్ళకి ఇబ్బందులు కళ్ళకి కనిపిస్తున్నాయి. విజయ్ గారు ఎవరి మీదండి ఈరోజు జరిగింది దాడి? ఒక ప్రతిపక్ష పార్టీ మీద, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతిపక్షాలు అంటే ప్రజల గురించి పోరాడే పక్షాలు, వాళ్ళ మీద దాడి జరిగితే ఫోన్ లేని అమిత్ షా గారు లేదో డీజీపీ గారు ఏం చెప్తున్నారండి? అది భావ ప్రకటన స్వేచ్ఛ. ఎవరినండి అరెస్ట్ చేశారు? పట్టాభి గారి మీద దాడి చేసిన వాళ్ళని 9 మంది గుర్తించన్నారు, ఆయన్ని జైల్లో పెట్టి ఆయనకి బెయిల్ ఇచ్చేలా చేశారు కానీ వాళ్ళని అరెస్ట్ చేశారా? ఈరోజు సామాన్య ప్రజలు ఎందుకు భయపడుతున్నారంటే మాకు తెలుస్తుంది అమ్మ, మా మీద దాడి చేసి ఈరోజు మా పలాసలో జరుగుతుంది, మా మనుషుల మీద దాడి చేసి మా మనుషుల మీద నాన్ అవైలబుల్ కేసు సెక్షన్స్ పెడుతుంటే వెళ్ళి అడిగితే కనీసం సమాధానం లేదు, ఒకటే ఒకటి సమాధానం చెప్తున్నారు. భయపెట్టడం తప్పితే రాష్ట్రంలో పరిపాలన లేదు, ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు లేవు. చెప్పింది ఏంటి చేస్తుంది ఏంటి? 3000 పెన్షన్ ఇస్తున్నారా? గతంలో ఎవరో ఒక వైఎస్ఆర్పి నాయకుడు చాలా మర్యాదగా చెప్పారు మేము అంచెలంచెలుగా పెట్టుకొని తీసుకెళ్తామమ్మని, 3వ సంవత్సరం కూడా ప్రవేశించింది, దాని గురించి ఎవరు మాట్లాడరు. మాట్లాడితే పెన్షన్లు తీసేస్తారు, రేషన్ కార్డులు తీస్తారు. నిన్న గ్రామాల్లోకి వెళ్తే మాకు పెన్షన్లు రేషన్ కార్డులు ఎందుకు తీస్తున్నారో కనీసం కారణం కూడా చెప్పట్లేదంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఆఫీసర్లు ఫోన్ చేస్తే లిస్ట్ లో లేదు, కనీసం తీసేసినప్పుడు ఏదో ఒక అబద్ధం, మీకు ఇందుకు తీసేసాన కారణం లేకుండా తీస్తున్నారు. ఎందుకు అంటే ఒక పక్క బిల్లులు పెంచుతున్నారు, బిల్లు అండి అమ్మఒడి ఇచ్చే పిల్లలకి స్కూల్ లేకుండా చేస్తున్నారు. విశాఖ మహానగరం అది రాజధాని కాకపోయినా పోటీ పడి అభివృద్ధి చెందుతున్నారు కానీ ఈ రోజు ఎవరైనా విశాఖపట్నంలో కనీసం చదువుకున్న వాడు, ఇంగిత జ్ఞానం ఉన్నవాడు చెప్పగలరా నిజంగా ఈ ప్రభుత్వానికి విశాఖ నగరాన్ని అభివృద్ధి చేసే సూచనలు ఉన్నాయా అని? 3 రాజధానులు ఏంటండి, 3 రోడ్లు వేయలేరు ఇక్కడ. మీరు చేసే పిచ్చి పనులన్నీ రంగులేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఉచిత సలహా అండి, నాకు అనిపించింది మీ రంగుల మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇలాగ గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, గవర్నమెంట్ ఆఫీసులకు కాదు, మీ 151 మంది ఎమ్మెల్యేలకి, మీ 22 మంది ఎంపీలకి, మీ కార్యకర్తలకి మీ మీద అభిమానం ఉందని అనుకుంటే వాళ్ళందరికీ వాళ్ళ ఇళ్ళకి మీ రంగులు వేసుకోమనండి. మీ పిచ్చి రంగులు తెలుస్తుంది మీ పార్టీ మీద వాళ్ళకి ఎంత అభిమానం ఉందో, మీకు అడ్వర్టైజ్మెంట్ కూడా దొరుకుతుంది. ఇలాంటి వాటికి ఆదాయ మార్గాలు ఎందుకు పెంచుకుంటున్నారండి? ఆదాయం అనేది సృష్టించుకోవాలి, ఆస్తులు అమ్మడం కాదు. రాష్ట్రంలోని ఈరోజు ప్రజల దగ్గర నుంచి నిన్న 3 రోజుల నుంచి 2009లో కట్టిన ఇందిరమ్మ గృహాలకి, ఆ తర్వాత కట్టిన ఎన్టీఆర్ గృహాలకి ఇప్పుడు 10,000 కట్టమని వస్తున్నారు. కారణం లేదు, ఎప్పుడో తీసుకున్న లోన్లకి ఇప్పుడు 15,000 కట్టమని అంటున్నారు. ఆఫీసర్లు కూడా ఎందుకు కట్టాలయ్యా అంటే కొంతమంది నిజాయితీ పర ఆఫీసర్లు ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేవమ్మా, మీ దగ్గర తీసుకొని మీకు ఇవ్వడానికి కట్టమంటున్నారని
ఒక ఒక ప్రోటోకాల్ లేదు, ఒక అది లేదు, ఏ చేయమంటే అది చేయాలి ఈరోజు ప్రజలు. లేకపోతే పోలీసుల ద్వారా రాను రాను పోలీస్ అనేది రక్షణ వ్యవస్థలో బిహేవ్ చేయటం లేదండి. ప్రజల్ని ప్రభుత్వం పట్ల భయ పెట్టడానికి ఒక వ్యవస్థ, అంటే చిన్నప్పుడు ఏదన్నా పిల్లలు తప్పు చేస్తే ఇదిగో వాడు వస్తాడు పిచ్చోడు తీసుకెళ్లిపోతాడు మీకు అని అమ్మలు చెప్పినట్టు మీరు ఎదిరించారా, మీరు మాట్లాడారా, పోలీసులు వస్తారు ఓకే, పోలీసులు ఎందుకు వస్తారో కూడా తెలియదు. మనం ఏమైనా మాట్లాడితే పోలీసులు చూపుతారు. ఇలాంటి కారణాలు చూపిస్తూ పోలీసు వ్యవస్థని ఇంత భయంకరంగా వాడుకుంటున్న ఏకైక అధికార పార్టీ ఈరోజు వైఎస్ఆర్పి పార్టీ. 90% 10% మంది ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడెక్కడ పాలన జరుగుతుందా? దేని గురించి ఈరోజు మనకి క్యాబినెట్ మీటింగ్ అండి? సినిమా టికెట్ పెంచడానిక ఎక్కడన్నా చూసామా అండి? రైతులు గోడలు పట్టవు, రాష్ట్రంలో ఏం జరుగుతుందో పట్టదు. ఈరోజు ప్రతిపక్షాన్ని భయపెట్టి ప్రతిపక్ష నాయకుల్ని చంపేదాకా తీసుకొస్తున్నారు. పట్టాపి గారి పాప మీద ఈరోజు అమ్మాయికి మెంటల్ హెరాస్మెంట్ ఎవరండి సమాధానం చెప్తారు? ఇంత ఇది అవుతుంటే ఎక్కడ అమిత్ షా గారు ఫోన్ చేశారు? ఒక కేంద్ర హోం మంత్రికి ప్రపంచంలో ఎక్కడ ఉన్న దేశంలో ఎక్కడ ఏం జరుగుతుందో సెకండ్స్ లో తెలుస్తుంది. ఒక రాష్ట్రాన్ని 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలించిన ఒక వ్యక్తి ఈ రోజు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి ఆఫీస్ మీద వెళ్తే ఆయన ఈ రోజు ఫోన్ చేస్తారా? ఇవన్నీ అది తెలియకుండా జరుగుతున్నాయా? ఇవన్నీ ప్రజలకి తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు, ఇక్కడ ఉన్న పెద్దలకి తెలుసు. మనం చేస్తున్నది ప్రజల్ని ఇంకా అవేర్నెస్ చేస్తున్నాము. దయచేసి మీ హక్కులకి మీరు స్పందించండి. ఈరోజు తులసిరెడ్డి గారు లేకపోతే నరసింహారావు గారు నేనో మేమో కాదు, ఎవరి హక్కులకి వాళ్ళకి స్పందించకపోతే వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు కూడా పక్కన వాడు కూడా ఆపదలో ఉంటాడు, మీకు రక్షించడానికి ముందుకు రాలేదు. స్పందించకపోవటం అనేది కనపడటం అనుకుంటున్నారు శిరీష్ గారు. మీరు చూశారు కదా విశాఖపట్నంలో, కాకినాడలో ఎయిడెడ్ స్కూళ్ల విషయంలో ఏ విధంగా విద్యార్థులు తల్లిదండ్రులు రోడ్ల మీదకి వచ్చి నిలబడి సాధించుకున్నారో చూశారు కదా మీరు. డెఫినెట్గా ప్రజలకి ఆ పెయిన్ వచ్చినప్పుడు ప్రజలు వస్తారు డెఫినెట్గా. మీరు చాలా సందర్భాల్లో ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు ప్రజలు స్పందించడం లేదేమో అనేటువంటి వాదన. డెఫినెట్గా ప్రజలు ఎప్పుడు రావాలో అప్పుడు రోడ్ల మీదకి వస్తారా, లేదంటే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అవకాశాన్ని